నిరీక్షణ ఫలించింది, స్వప్నం సాకారమైంది. మన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. చరిత్రాత్మక తెలంగాణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. కీలక బిల్లుకు పెద్దల సభ ఓకే చెప్పింది. దీంతో రాజ్యాంగబద్ధంగా విభజన ప్రక్రియలో మరో ముందడుగు పడింది. లోక్సభతో పాటు రాజ్యసభలో కూడా హోంమంత్రి షిండేనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ సూచనతో బిల్లును సభకు ఇంట్రడ్యూస్ చేశారు షిండే. బిల్లు సభకు వచ్చేందుకు పెద్ద తతంగమే జరిగింది. ఉదయం నుంచి సభ వాయిదాల మీద వాయిదాలు పడింది. తీవ్ర గందరగోళం మధ్యే షిండే బిల్లును చదివి వినిపించారు. ఈ సమయంలో హోంమంత్రికి రక్షణగా కాంగ్రెస్ సభ్యులు నిల్చున్నారు. అటు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ విహెచ్ షిండేపై దూసుకొచ్చిన విపక్ష సభ్యులను అడ్డుకున్నారు. షిండే ప్రకటన తర్వాత బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ డిప్యూటీ చైర్మన్ కు నోటీసులు ఇచ్చిన బీజేపీ సభ్యుడు అరుణ్ జైట్లీకి మొదట మాట్లాడే అవకాశం కల్పించారు. హైదరాబాద్ విల్ బి ద కామన్ క్యాపిటల్ ఆఫ్ ద టూ స్టేట్స్. వి హావ్ నో డిఫికల్టీ ఇన్ హావింగ్ ఎ న్యూట్రల్ ఏజెన్సీ లైక్ గవర్నర్ బీయింగ్ ఇన్ చార్జ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్. మై ఓన్లీ ఫియర్ ఇస్ అండ్ దాట్స్ మై ఆబ్జెక్షన్ టు ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద బిల్. కెన్ యూ వేస్ట్ ద పవర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇన్ అ గవర్నర్ by a simple legislation or do you need a constitution amendment to do that? సభలో విపక్షాల గందరగోళం మధ్యనే చర్చ కొనసాగింది. విభజనకు నిరసనగా డీఎంకే వాకౌట్ చేయగా ఓటింగ్ నిర్వహించకపోవడంపై సిపిఎం వాకౌట్ చేసింది. బిల్లుపై వరుసగా పార్టీల నేతలు తమ అభిప్రాయాలు తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీల అభిప్రాయాల తర్వాత బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. చరిత్రాత్మక బిల్లుకు పార్లమెంటు ఓకే చెప్పడంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.